హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు మీకు నేను న్యూ రెసిపీ చూపిస్తున్నానండి డ్రమ్స్టిక్ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీగా ఫుల్గా వాచ్ చేయండి లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు చికెన్ షేరువా అండి ఇది షేర్వా కాస్తున్నాను ఇంకా రెడీ అవ్వలేదు ఇది ఈ పక్కన షేరువా రెడీ చేసుకుని ఇంకా బిర్యానీ చేస్తున్నాను నేను బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీగా ఉంది బిర్యానీలోకి ఆనియన్స్ క్యారెట్ నిమ్మకాయ కోసుకొని పెట్టుకున్నారండి చూసారా బిర్యానీ అంత పర్ఫెక్ట్గా చాలా చూడడానికి చాలా ఎమీ ఎమీగా ఉంది డ్రమ్స్టిక్ చికెన్ బిర్యానీ అండి సూపర్ టేస్టీగా ఉండింది వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి కంపల్సరీ లైక్ చేయండి హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే అసలు ట్వంటీ కూడా రావట్లేదండి చాలామంది లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేయండి న్యూ రెసిపీస్ సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ఐకాన్ ఆన్ చేయండి నేను పెట్టిన వీడియోస్ మీకు తప్పనిసరిగా నోటిఫికేషన్ వస్తుంది బిర్యానీ వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి డిఫరెంట్గా తప్పనిసరిగా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మనం వెడల్పాటి దళసరి గిన్నె పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి అందులో నేను నెయ్యి వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నానండి రెండు బిర్యానీ చేసినప్పుడు ఎప్పుడు ఖచ్చితంగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటేనే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను మన బిర్యానీ మసాలాలన్నీ కొంచెం కొంచెం తీసుకుని ఇలాగా నేతిలో వేయించుకుందాం అలాగే ఉల్లిపాయలు నేను పాయల కింద తీసుకున్నానండి అలాగే జీడిపప్పు పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది ఈ విధంగా ఈ నేతిలో మనం బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఉల్లిపాయలు మనం పెద్ద పెద్ద పాయల కింద వేసుకుంటే బిర్యానీలో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మన ఇంగ్రీడియంట్స్ కూడా ఏ ఎక్కువ అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న వాటితో ఇలా ఈజీగా మనం వీకింగ్ సండే అలా వారానికి రెండుసార్లు మనం ఇలా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే నేను మన ఇంట్లో ఉండే చికెన్ మసాలా పొడి కొంచెం బిర్యానీ మసాలా పొడి రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి అని మసాలాలు కూడా నేను ఎక్కువగా వేయట్లేదు ఓన్లీ చికెన్ బిర్యానీ మసాలా అలాగే బిర్యానీ మసాలా ఈ రెండు వేసి మనం బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఇందులో కొంచెం నేను డ్రమ్స్టిక్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇవి కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం బాగా మగ్గితే మనకి ఆ మసాలాలు అన్నీ మనకి ములక్కాడలకే బాగా పడతాయండి అలాగే నేను చికెన్ తీసుకొని ఆ చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కలిపేసి ఉంచుకున్నానండి ఒక అరగంట ఆ కలుపుకున్న వాటిని ఇందులో వేసేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద పీస్లే తీసుకున్నానండి బిర్యానీ కదా ఇవి ఎక్కువగా ఇలాగే తీసుకుంటేనే బాగుంటుంది ఈ విధంగా మనం ఇలాగే చికెన్ కూడా వేసేసుకొని బాగా మగ్గబెట్టుకుందాం పెట్టుకుందాం మనకి ఎంత ఎక్కువగా మనకి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుందండి బిర్యానీ ఈ విధంగానే కలుపుకుందాం ఒక పది నిమిషాలు ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉందండి డిఫరెంట్గా ఎప్పుడూ ఒకే రకంగా చేసుకోకుండా ఇలా మనం రకరకాల ఐటమ్స్ కలుపుకుంటూ ఉంటే మనకు కూడా టేస్ట్ కొంచెం తెలుస్తుంది వెరైటీస్ బాగుంటాయి ఈ విధంగా న్యూగా ట్రై చేయండి కంపల్సరీ డ్రమ్స్టిక్ అంటే మామూలుగానే అందరికీ ఇష్టం కదా ములక్కాళ్ళు అంటే పాలు వేసుకుని వండుకోవచ్చు పచ్చియలు వేసి వండుకుంటాం ఇలా చికెన్ వేసి మటన్ వేసి చాలా రకాలుగా చేసుకుందాం ఈసారి నేను ఇలా బిర్యానీతో ట్రై చేసానండి చాలా బాగుంది కంపల్సరీగా ట్రై చేయండి ఇవి బాగా మగ్గిపోయాయి అండి ఇవి మగ్గిపోయిన తర్వాత నేను బిర్యానీ రైస్ ఒక కిలో తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఇందులో నేను బిర్యానీ రైస్ వేసేసుకుంటున్నాను మనం మామూలుగా వాటర్ వేసి కూడా వేసేసుకోవచ్చు మరిగేటప్పుడు నేను ఇంకా రైస్ అయితే వేస్తున్నాను డైరెక్ట్గా ఇలా అయితే మనకి రైస్కి ఈ మసాలాలన్నీ పర్ఫెక్ట్గా పడతాయండి అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రైస్ మొత్తం వేసేసుకొని మనం ఏ దేంతో అయితే కొలత తీసుకుంటున్నామో దాని ప్రకారం వాటర్ పోసుకోవాలండి నేను కిలో తీసుకున్నాను కదా ఒక డబ్బా నిండా తీసుకున్నానండి రైస్ ఇప్పుడు రెండు డబ్బాలు వాటర్ వేసుకుంటున్నాను అంటే ఒకటికి రెండు చెప్పులు పోసుకోవాలి ఇప్పుడు బిర్యానీకి అప్పుడే మనకి రైస్ అనేది విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనం బాగా మగ్గపెట్టుకోవాలండి ఒకసారి మనకు అవన్నీ మసాలాలన్నీ పట్టేటట్టు రైస్కి ఇదంతా మనం క్లియర్గా చేసేసుకుని ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నానండి నేను బిర్యానీ అయితే చాలా బాగుందండి కంపల్సరీగా వీడియో ఫుల్ వాచ్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదండి చాలామంది లైక్ చేయండి ప్లీజ్ సపోర్టింగ్ మై ఛానల్ ఈ విధంగానే మొత్తం మనం కలిపేసుకొని మూత అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఒక అరగంటలో మనకి బిర్యానీ రెడీ అయిపోతుందండి ఇంకా ఈ బిర్యానీ ఉన్నప్పుడు ఇంకేం కర్రీస్ వండట్లేదు ఇంకా షేర్వా కాసుకున్నాను చికెన్ షేరువా అండ్ పెరుగు చట్నీ చేసుకుంటాం కదా సింపుల్గా అయిపోతుంది ఇంకా మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు మగ్గనిద్దామండి చూసారా రెడీ అయిపోయింది డ్రమ్స్టిక్ చికెన్ బిర్యానీ ఒకసారి మనం కింద నుంచి బాగా కలుపుకుందామండి ముక్కలకి అంతా పట్టేటట్టుగా కొంచెం ఉప్పు సరిపోకపోతే ఉప్పు చూసి వేసుకోండి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి సాల్ట్ వేసుకోవచ్చు నేను మళ్ళీ మూత పెట్టుకుంటున్నానండి ఇంకొక పదిహేను నిమిషాలు ఉడకనిస్తున్నాను ఇంకా అయిపోయిందండి రెడీ అయిపోయింది ఆనియన్స్ అయితే మనకిచ్చుక చాలా నీట్గా బాగున్నాయి పర్ఫెక్ట్గా రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి కంపల్సరీగా మీరు ఇది ట్రై చేయండి నా షేర్వా కూడా రెడీ అయిపోతుంది ఇంక వేడివేడిగా బిర్యానీ వడ్డించడమే మీరు కూడా కంపల్సరీగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ బిర్యానీ ట్రై చేసి కంపల్సరీగా నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ సపోర్టింగ్ మై ఛానల్ నా సబ్స్క్రైబర్స్ అందరి వీడియోస్ తప్పనిసరిగా చూస్తానండి కంపల్సరీ అందరికీ రోజు లైక్స్ అండ్ వీడియోస్ కూడా చూస్తాను అందరికీ సపోర్ట్ చేస్తాను ప్లీజ్ నాకు కూడా సపోర్ట్ చేయండి ఇలా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటానండి నాకు ఆల్రెడీ క్రాఫ్ట్ అండ్ డ్రాయింగ్ అండ్ గార్డెన్స్ చాలా ఇష్టం మా పిల్లలు కూడా చాలా పెయింటింగ్స్ డ్రాయింగ్స్ వేస్తూ ఉంటారు ఇప్పటి నాకు అవకాశం రాలేదు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది నేను ఏమైతే చేస్తానో ఎన్ని వీడియోస్ మీకు పెడుతూ ఉంటాను కంపల్సరీగా నన్ను సపోర్ట్ చేయండి అలాగే అందరి ఛానల్లో మాంటేషన్ అయ్యి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను